మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలంలోని ఈ రోజు గ్రామ సభలో వార్డ్ మెంబర్లు అంతా కలిసి గ్రామ సభను బైకాట్ చేసి వెళ్లిపోవడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ, గ్రామ సభ బహిష్కరించడానికి వారెవరు? ఇది కేవలం రాజకీయం కోసం కొందరు చేస్తున్నారు. మా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇది మా ప్రజలకి తెలుసు. అందరూ ఆమోదించి సంతకాలు పెట్టి వెళ్లారు. గతంలో ఉన్నవారు ఏం చేశారో మాకు తెలుసు. దొంగ పర్మిషన్లు, నకిలీ ఎల్ఆర్ఎస్ లు చూపిస్తూ మా గ్రామ పంచాయతీకి ఎంతో నష్టపరిచారు. ఇలాంటివన్నీ మేము ప్రోత్సహించము. త్వరలోనే వీటన్నిటినీ కూల్చివేస్తాము. గ్రామస్తులు బహిష్కరిస్తలేరు. కావాలని మా మెంబర్లను ఇద్దరిని పెట్టుకొని అందరికి ఏజెండా పంపినాం. ఒక్క మెంబర్ తప్ప సభ్యుడు, 11 మంది మెంబర్లు, ఎంపీటీసీ గారు కూడా అందరు సంతకాలు పెట్టారు, మీరు చూసిర్రు. ఇంకోటి గ్రామ సమస్యలు అంటారు. గ్రామ సమస్యలు ఉంటే పబ్లిక్ చెప్తారు. గ్రామ సమస్యల నీళ్లు లేవా, లైట్ లేదా, మోరి లేదా, మనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయని ఆ సమస్యను గ్రామస్తులు చెప్తారు. ఆ గ్రామస్తులు కూడా పాపం మా గ్రామ సభకి ఎప్పుడు రారు. ఎందుకు రారంటే ప్రతిదీ కూడా నేనే మా ఊర్లో ఇంటింటికి రోజు తిరుగుతుంటా కాబట్టి ఏ సమస్య ఉన్నా నేను నాకు ఆడనే చెప్తారు కాబట్టి అప్పుడే మా సిబ్బందికి కానీ మా ఏది ఎలక్ట్రీషియన్ కానీ ఏది ఉన్నా అప్పుడే చెప్పేస్తా కాబట్టి ఏ సమస్య లేదు. లేక ఎవరు వస్తలేరు. కావాలని వీళ్ళు ఏదో న్యూసెన్స్ చేయాలి ఇక్కడ అన్న దాని మీద వీళ్ళు మన మీద కొంచెం ఇబ్బంది పెట్టి అందరూ గ్రామస్తులు కాకముందుకే వీళ్ళే గ్రామసభ బహిష్కరిస్తున్నాం, గ్రామసభ బహిష్కరిస్తున్నామని అంటున్నాం. ఇప్పుడు ఒకటి చెప్తానే, మన గ్రామసభ బహిష్కరిస్తున్నానంటే మాజీ సర్పంచ్ గారిది అంతా బయట వస్తుందని గ్రామసభ బహిష్కరిస్తానని తోలుకపోతున్నాం. అలా వచ్చిన లీడర్ రన్ మా గ్రామసభకి ఎవరు? గ్రామస్తులు. కాకపోతే మా వార్డు సభ్యులు అందరూ ఏజెండాలు సంతకం పెట్టారు. వాళ్ళు కొంత పెళ్ళిళ్ళు ఉండో ఏదో ఉండి వాళ్ళు కార్యక్రమాలకు వెళ్ళారు, దాంట్లో తప్పులేదు. ఇంకోటి వాళ్ళు అడిగారు ఏది బిల్లులు, బిల్లు లేదో ఒక ఆయన చెప్తున్నాడు, బిల్లు లేదో బిల్లులు రాసుకుంటే ఆమోదం ఏంది తెలిపినావు. మొన్ననే అయింది మీటింగ్, అందరు 12 మంది సంతకం పెట్టారు కదా, బిల్లులు తప్పుంటే మరి మీరు పట్టుకోవాలి కదా. 12 మంది గ్రామ పంచాయతీ మీటింగ్లో మీరు అందరు సంతకాలు పెట్టారు. ఇప్పుడు మీరు చూసారు కదా, గ్రామం ఎజెండా కూడా చూపించిన కదా. ఇంకోటి ఈడ కావాలని మాజీ సర్పంచ్ గారు 100 పర్మిషన్లు ఇచ్చిండు. ఫైనల్కి వచ్చింది 30 తారీఖు నాడు మాకు ఇన్క్వైరీకి వచ్చింది, ఫైనల్కి వచ్చింది. అది సర్వే నంబరు 729, ఇన్లీగల్ పర్మిషన్లు. గ్రామ పంచాయతీకి ఇన్లీగల్ పర్మిషన్లు 100 ఇచ్చిండండి. నష్టం చేసిండు గ్రామ పంచాయతీకి ఎల్ఆర్ఎస్ లేకుండా. సర్వే నంబరు 736-38 ఏది బద్రీ కాలనీ. మళ్ళీ ఇంకోటి ప్రత్యుష మన ఏది వేగ దగ్గర 18 ఇచ్చిండు 729లో. ఇంకోటి 729లో ఇదే టెంపుల్ మీద 18 ఇచ్చిండు. మొత్తం 100 చిల్లర ఇచ్చిండు. ఇంకోటి చెరుకు నరసింహగౌడ్కు మినీ ఫంక్షన్ హాల్కు పర్మిషన్ ఇచ్చిండు, దానికి వ్యవసాయ పొలం అది. మళ్ళా జరిగ రమేష్ అంత పెద్ద ఫంక్షన్ హాల్ కడితే కోట్లు నష్టం చేసిండు మన గ్రామ పంచాయతీకి, మన హెచ్ఎంబీ గవర్నమెంట్కు. అది ఎంత తప్పు? అది 4 ఎకరాల పొలానికి ఫంక్షన్ హాల్కు పర్మిషన్ ఇచ్చిండు ఇన్లీగల్. ఇగో వస్తేనే ఇగో 12 మంది సంతకాలు పెట్టి కడి అదే మనకు అయ్యో 12 మంది వార్డ్ మెంబర్లు సంతకాలు పెట్టి 8/6/2022 కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఫైనల్కి వచ్చింది. ఇంకోటి ఈ టెంపుల్ది కూడా మాకు ఆల్రెడీ మనకు ఫైనల్కి వచ్చింది. మాకు పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు ఇంకో అయినా ప్లాట్ అయినా కానీ ఇది ప్లాట్ టెంపుల్ ల్యాండ్ అని మాకు పర్మిషన్ ఫైనల్కి వచ్చింది. అయినా ఆల్రెడీ ఆయన పేరు కేసు బుక్ అయింది, ఆయన పేరు మీద, మాజీ సర్పంచ్ పేరు మీద కేసు బుక్ అయింది. చూడండి మళ్ళీ ఇంకోటి ఇప్పుడు అన్నాడు ఇన్లీగల్ దొంగ ఎల్ఆర్ఎస్కు పర్మిషన్ ఇచ్చిరని అన్నాడు. వాస్తవం మాకు తెలియదు, అది హెచ్ఎండిఏ సైట్ బంద్ అయింది కాబట్టి మాకు తెలియదు. ఇచ్చినాం మా సభ్యులు 3-4 కలిసి అది దొంగ పర్మిషన్ అని కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిండు. మా సెక్రటరీ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చినాడు మేము హెచ్ఎండిఏకు లెటర్ రాసినాం. ఏమని మాకు ఇది తెలుస్తలేదు, ఇది సైట్ కరెక్టా ఇది కాదా, ఇది ఎల్ఆర్ఎస్ క్లియరా కాదా అని ఇస్తే వాళ్ళు మాకు 100% దొంగదని ఇచ్చారు. నిన్ననే తెచ్చినాం. ఇవన్నీ బయట వెళ్తుండే ఇప్పుడు
మాకు నిన్న దాకా ఇది లేదు కాబట్టి ఆపనీకి లేదు. ఇప్పుడు మేము కేసు బుక్ చేస్తాము. ఆల్రెడీ డిమాన్షన్ ఏదైతే ఉందో డిమాన్షన్ చేయనీకి హెచ్ఎండిఏకి లెటర్ పెడతాము, పోలీసు వాళ్ళకి లెటర్ పెడతాము, ఫోర్స్ తీసుకొని మూడు నాలుగు రోజులలో ఇది లేదు కాబట్టి మనం ఆడికి తోలిస్తే కూడా మమ్మల్ని బెదిరించిండు ఓనర్. వాళ్ళని బెదిరిస్తే మేము కూడా అన్నాం, మా డిపిఓ గారు కూడా ఏమన్నాడు అంటే మనకి ఏది లేదు కాబట్టి మీరు ఏం చేయకూరు ఇప్పుడు వచ్చేదాకా అని చెప్పిండు. చూడండి మీరు సిబ్బంది పోతే బెదిరించిండు మాకు. ఇగో ఫైనల్గా మేము చే ఇప్పుడు అంటు మాకెందుకు మేము ఇప్పుడు మా సెక్రటరీ గారు ఇవాళన్నీ ఫాలోప్ అవుతుంది. ఇప్పుడు డిపిఓ గారికి ఒక లెటర్ రాయాలి, హెచ్ఎండిఏకి రాయాలి, పోలీసు వాళ్ళకి రాయాలి, అన్నీ రాస్తాం. అట్లా మూడు ఉన్నాయి, మూడు ఉన్నాయి, మూడు మూడు ఆ మూడు ఒకటి పక్క పక్క 749 51 రెండు 748 47 100% ఇప్పుడు కావాలని రాజకీయంగా కానీ ప్రజలు ఎవ్వరు నా దగ్గరికి ప్రజలు నిజంగా నీళ్లు లేవు, లైట్ లేదు, మోరి జామైంది, ఇంకేమన్నా వసతులు ఉంటే ప్రజలు వస్తారు నన్ను అడుగుతారు. రుణాలు తప్పదు, అది ప్రజలకు జవాబుదారిని. మీరు కావాలని ఒక ఇద్దరు ముగ్గురు ఏదో రాజకీయంగా మా వార్డ్ మెంబర్లు కూడా పాపం వాళ్ళు చూస్తే ఇవాళ పరిశీలన అవుతారు. ఏది వాళ్ళు పెట్టింది మంచిదే, మంచి పని చేసిరు. ఇటువంటిది మళ్ళీ ఇంకోళ్ళు చేయకుండా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ ఇటువంటి మా దృష్టికి కొంచెం సైట్ మంది కాబట్టి తెలియలే. ఇది తెలిపినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెప్పండి సెక్రటరీ గారు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు ఏదైతే సమాచారం చట్టం కింద పేపర్లు అడితే అది ఇవ్వలేదు, ఎవరైతే ఇచ్చారో వాళ్ళని చుట్టూ తిరుగుతుంది. దానికి కూడా జవాబు చెప్తా, దానికి కూడా జవాబు చెప్తున్నా. వాస్తవానికి మేము ఏదైతే ఆయన సంవత్సరం కింద పెట్టిండో ఆయన అన్నీ పెట్టిండు, అన్నీ పెట్టిండు, అన్ని జిరాకు తీసి పెట్టినాం. జిరాకు తీసి పెట్టినాక ఆయన ఖర్చు చేయాలి కదా, లెటర్ ఇచ్చినాం ఆయన. ఇక ఆయన అటే పోయిండు. ఆయన అటే పోతే ఏమైంది, ఈ మధ్యన ఒకటి మాకు పార్క్ ప్లేస్ పంచాయతీ వచ్చింది. ఆయన ఎవరో పెద్ద సార్గా ఉన్నాడట, లేది 749 50 పార్క్ ప్లేస్ 1000 గజాలు ఉంటుంది అది. అది మేము పర్మిషన్ ఇయ్యక వాపసు పంపించాం. ఆ ఆర్టీఐ కమిషనర్ గారు ఏం చేసిర్రు అంటే మళ్ళీ కొత్త అది తీసిండు, అది కావాలని పర్మిషన్ ఇస్తలేరు. నేనన్నా మళ్ళీ నాకు హెచ్ఎండిఏ ఆఫీసర్ కూడా వచ్చిండు అది తీసుకొని, ఇది ఏంది సర్పంచ్ గారు అంటే ఇది 100% పార్క్ ప్లేస్, మేము దానికి పర్మిషన్ ఇచ్చే కూర్చొనే లేదని. అది అది కథ అది. ఇప్పుడు వీళ్ళకేమో కొన్ని తెలివై ఇప్పుడు మస్తు మాట్లాడవచ్చు, ఇక ఉండి కూర్చొని చర్చ జరిపితే అన్నీ బయట వస్తుండే, ఎవరు తప్పు చేసిరు ఎవరు ఏంది అన్నది బయట వస్తుంది అన్న కదా. ఇప్పుడు బిల్లులు పెట్టిరు అన్నారు, మీరైతే చూసిరు కదా. బహిష్కరించారు, రాజకీయంగా బహిష్కరణ తప్ప ప్రజలకి ఏ ఇబ్బంది లేదు కదా. ప్రజలకి ఇబ్బంది ఉంటే నా దగ్గర వచ్చి కొట్లాడతారు, గ్రామ సభలో ఇక్కడ నాకు నీళ్ళు లేదు, లైట్ లేదు, ఇది లేదు అని అంటారు. వాళ్ళు సొంతం, మీరు చూసిరు కదా మాజీ సర్పంచ్ గారు కావాలని ఇద్దరు ముగ్గురు మెంబర్లను పెట్టుకొని నడువురు నడు నడు మిమ్మల్ని బహిష్కరించినాం బహిష్కరించినాం అంటుండే ఆయన్ని తప్ప, కానీ ప్రజలెవరు బహిష్కరించలే. ఇప్పుడు ఎందుకు బహిష్కరిస్తారు, సమస్యలు ఉంటే చర్చ జరపాలి. బహిష్కరించడానికి ఎవరికి అధికారం లేదు. గ్రామ సభకు జనం రాకపోతే మా పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం మేము గంటసేపు అయినాక మళ్ళీ కంటిన్యూ చేసే ఈ మాకు అధికారం ఉంది కాబట్టి. వాళ్ళకి ఇంతకుముందు కూడా ఇట్లనే ఒకసారి ఆయన అందరికంటే ముందే మాజీ సర్పంచ్ బహిష్కరిస్తున్నాం బహిష్కరిస్తున్నాం అంటే అది లేదని లెటర్ ఇచ్చినాం, గ్రామ సభలు ఇచ్చినాం. అదే ప్రకారం మళ్ళీ గంటసేపు అయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం, అంతే. కోరమైనాక స్టార్ట్ చేస్తాం. ఇంకోటి ప్రజలకు ఇబ్బంది ఉంటే ప్రజలు వస్తారు, రాజకీయ నాయకులు నలుగురు వచ్చి బహిష్కరిస్తున్నాం అంటే ఎట్లా. ప్రజలకు ఏ ఇబ్బంది లేదని నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇంకో ఇప్పుడు అంటున్నారు అది చేయలే ఇది చేయలే, 4.5 కోట్ల పని చేసినాం మేము 4 ఏళ్ళల్లో, అన్నీ ఇస్తాం మీకు కావాలంటే, వాళ్ళ ఏరియాలనే వాళ్ళ బస్తీల్నే. ఇప్పుడు చేయలేదన్నది తప్పు, బాలాజీ నగర్లో చేసినాము, ఊర్లో చేసినాము, అంతటా చేసినాం, 4.5 కోట్ల పని చేసినాం. కాకపోతే ఈ సంవత్సరం నుంచి నిధులు కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి అది వాస్తవం. అది ఎవరైనా అది మీకు తెలుసు, అందరికి తెలుసు, అది దాంట్లో ఏ పొరపాటు లేదు. రేపు ముందు ముందు రే మాకు మొన్న కేసీఆర్ కూడా అసెంబ్లీలో చెప్పిండు, ఎవరు హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి, అన్నీ రిలీజ్ చేస్తాం డైరెక్ట్, సంతోషం. మాకు అన్ని అన్నీ వస్తే మేము కంటిన్యూ చేస్తాం. ఇగో హెచ్ఎండిఏ నుంచి ఎల్ఆర్ఎస్ దొంగ ఎల్ఆర్ఎస్ పెట్టి తెచ్చినందుకు ప్రూఫ్ తెచ్చినాం,
దాని మీద కఠిన నిర్ణయం తీసుకుంటాం. ఓకే, ఇగో గుడిది కూడా ఫైనల్కి వచ్చింది మాకు. ఇది గుడా గుడి జాగన లేకపోతే పార్క్ ప్లేస్ అని ఈ మరేది దేశారో నెంబర్ ఇది ఏసారో నెంబర్ 729 మూడు సర్వేలు అమ్మ అయితే అదొకటి ఇంకోటి. ఇగో 100 ఐటికి దొంగ పర్మిషన్లు ఇచ్చాను. ఇది ఫైనల్కి వచ్చింది. ఎంక్వైరీ జరుగుతున్నాయి, అన్నీ తీసిపెట్టినాం, కలెక్టర్ గారికి జత చేయడం జరుగుతాయి అన్నీ. ఇప్పుడు నేను చెప్పవలసిన పని లేదు, మీరు చూసుకోవచ్చు. చట్టం చట్టం పని చేస్తుంది, మేము తప్పు చేసినా